చంద్రబాబు నాయుడు మొన్ననే కుప్పమారు మూడు రోజులు పర్యటించారు ఆ సందర్భంగా అన్న క్యాంటీన్ ఇనాగరేషన్ సందర్భంలో ఘర్షణలు కావచ్చు మిగతా వ్యవహారాలు కావచ్చు మనం చూసాం ఎంతగా గొడవ జరిగింది తెలుగుదేశం వాళ్ళని వెంటాడటం తెలుగుదేశం వాళ్ళు వీళ్ళని వెంటాడటం ఈ మధ్య జరిగినటువంటి వ్యవహారాల మధ్యన అశాంతి అభద్రత శాంతి భద్రతలు కల్పించాల్సిన పోలీసులే అశాంతి అభద్రతకు తోడైనటువంటి సిచ్యుయేషన్ అరాచకాలే జరిగినాయి చివరికి చంద్రబాబు గారు స్వయంగా రోడ్డు మీద కూర్చుని నిరసన తెలిపినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ కుప్పంని ఎట్టి పరిస్థితులు మొన్నటిసారి స్థానిక సంస్థలు పంచాయతీలు మున్సిపాలిటీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కార్పొరేషన్కి సంబంధించిన అన్ని ఎన్నికల్లో కూడా అక్కడంటే కార్పొరేషన్ అక్కడ మిగతా అన్నింటిలో కూడా విజయం సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విజయం కంటిన్యూ చేయాలనుకుంటుంది ఆ సందర్భ అదంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు అందుకని సంక్షేమ పథకాలు ఇంటింటికి పంపించేటువంటి బాధ్యత ఎమ్మెల్సీకి అప్పజెప్పి స్వయంగా తను ఉన్నారు ప్లస్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ వస్తున్నారు మొన్న నేలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా క్లియర్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి కాన్సన్ట్రేషన్ కూడా రేపటి ఎలక్షన్స్కి కుప్పం మీదన సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తే చంద్రబాబు అక్కడే కేటాయించాల్సి వస్తుంది తద్వారా చంద్రబాబుకి థ్రెట్ క్రియేట్ చేయగలిగితే కనుక తాము సక్సెస్ అవుతామన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు లొకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు కుప్పంకి అందుకనే మూడేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళబోతున్నారట మొన్న క్యాబినెట్ మీటింగ్ సందర్భంలో పెద్దిరెడ్డి మీరు అక్కడికి వస్తే కొంచెం ఊపు వస్తుంది మన వాళ్ళకి అంటే ఆయన వెళ్ళబోతున్న మొన్న ఇక్కడికి వెళ్ళని వాళ్ళని పిలిపించుకుని మాట్లాడి రేపు మీరు గెలిస్తే కనుక కుప్పం సీట్ గెలుచుకొస్తే భరత్ని ఎమ్మెల్సీని తన మంత్రిని చేస్తానని చెప్పినటువంటి దాన్ని కాకుండా ఇప్పుడు అక్కడికి ఫీల్డ్లోకి వెళ్ళి పబ్లిక్ మొన్న చంద్రబాబు అంటే ముందంతా పెద్దిరెడ్డి కూర్చుకుంటూ వచ్చినటువంటి పాయింట్ని ఒక్కసారిగా చంద్రబాబు తుత్తునియల్ చేశారు పబ్లిసిటీ దాన్ని ఇప్పుడు మళ్ళీ పికప్ చేసుకునేటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి ద్వారా తీసుకెళ్లే ప్రయత్నం పెద్దిరెడ్డి చేస్తున్నారు మరి వెళ్తారన్నటువంటి మాట అయితే వినబడుతోంది ఏం జరుగుద్దో చూడాలి